వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసితవక్షసం శ్రుతచేతన మందారం శ్రీనివాసమహం భజే. శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాపలవిత్రం పరమ పవిత్రమైనటువంటి సహస్రనామావళిలో 158వ నామం ఓం వేదాంతోద్ధారకాయ నమః. వేదములంటే ఋగ్ యజు సామాదులు అని చెప్పి చెప్పుకున్నాం. వీటి యొక్క చివరిలో ఉండేటువంటివి, అంటే వేదములు కర్మమును చెబితే జ్ఞానమును చెప్పేటువంటివి, ఆ వేదముల యొక్క చివరిలో ఉన్నాయి కనుక వేదాంతములు అన్నారు. వాటిని ఉపనిషత్తులు అన్నారు. ఇవి బ్రహ్మము యందు పరినిష్ఠితమైనటువంటి చిత్తవృత్తి ఏర్పడేట్లుగా చేస్తాయి ఈ ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తులను స్వామి ఉద్ధరించడం ఏమిటి? ఓం వేదాంతోద్ధారకాయ నమః అంటే ఉపనిషత్తులను ఉద్ధరించాడు. వాటి యందు తన యొక్క బ్రహ్మతత్వాన్ని బాగా వెలుగొందేట్లుగా చేశాడు. ఆయన అవతారములు ఎత్తినప్పుడు కూడా వేదాంతముల యందు ఏదైతే ఉపదేశం ఉన్నదో దాన్ని చక్కగా చాటి చెప్పాడు. నిజానికి ఆయన త్రివిక్రమాది రూపాలు ధరించాడు. వేదాంత తత్వమునే ఎదుటి వాళ్లలోకి వచ్చేట్లుగా చేశాడు. బలి దగ్గరికి వచ్చాడు, యాచించాడు. బలి చక్రవర్తికి శుక్రాచార్యుల వారు రాక్షస గురువు చెప్పేశారు, అయ్యా వచ్చినవాడు శ్రీ మహావిష్ణువు, ఆయన చెయ్యి జాస్తే నువ్వు గనక దానం చేస్తే నీ యొక్క సమస్త సంపదలు ఆయన హరించేస్తాడు అని అంటే, అయ్యా ఇదంతా కూడా ఈ ఐశ్వర్యం అంతా శ్రీ మహావిష్ణువుదే కదా, ఆయనకు వశివాడనటువంటిదే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా, ఆయన యందు ఉండేటువంటిది, ఆయన సర్వాంగముల యందు ఉండేటువంటిది ఆ యొక్క లక్ష్మీదేవి. వక్త్రాబ్జే భాగ్యలక్ష్మీ కరతల కమలే సర్వదా దానలక్ష్మీ దోర్దండే వీరలక్ష్మీ హృదయ సరసిజే భూతకారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిల గుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ మైతు విజేతాం సర్వ సామ్రాజ్యలక్ష్మీ. ఇలా ప్రార్థిస్తున్నారు కదా. అష్ట విభూతులతో స్వామి ఎందుండేటువంటి తల్లి దేహమంతా స్వామిని ఆవరించి శ్రీనివాసస్వామికే ఆయన అభిమతాధిక దానరసికుడు అనేటువంటి పేరు వచ్చేట్లుగా చేస్తూ ఉన్నది. శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం అంటారు దేశకులు వారు కూడా. కాబట్టి అటువంటి సిరుల తల్లిని కలిగినటువంటి వాడు నా ముందు చెయ్యి జాచాడు, ఇది ఉండకూడనటువంటి భావన. ఆయన చెయ్యి జాచలేదు, ఆయనదైనదే ఆయన పుచ్చుకుంటున్నాడు. ఆయనకి సంబంధించింది ఈ ఐశ్వర్యం అంతా. మరి ఈశ్వర భిన్నమైనటువంటి సంపద ఉండదు, సర్వం శ్రీమన్నారాయణం. అటువంటి సర్వం విష్ణుమయం జగత్ అనుకునేటువంటి సందర్భంలో ఆదిన్ శ్రీశతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోవల తటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట నీదైనా కరంబుంట మేల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబునాపాయమే. అయ్యా ఈ సంపదలన్నీ ఉంటాయా, ఈ సిరి సంపదలు శాశ్వతం అనుకున్నటువంటి వాడు ఎంత తప్పు చేస్తాడు. కడుపుకు కావలసిందెంత మనం సంపాదిస్తున్నటువంటి సంపాదన ఎంత, కడుపెంత తాగుడుచు కుడుపెంత దీనికై పడిని పాట్లా నెల్ల పడిపొరన నేల శ్రీవెంకటేశ్వరుని సేవారతికి గాక జీవన భ్రాంతి పడు సిరులేలా అంటారు అన్నమాచార్యుల వారు. కనుక ఈ కాయం ఏమన్నా శాశ్వతంగా ఉంటుందా? మరణం ప్రకృతి శరీరణం వికృతి జీవితం ఉచ్యతే బుధి. ప్రకృతి అనేటువంటిది పుట్టినటువంటి జీవుడికి మరణమే, తద్వికృతే జీవనము. ఒక నదిలో బుడగ వికృతి, ప్రకృతి బుడగ విరిగి మళ్ళా నదిలో కలవటం. మనం కూడా మరణం ఏదో పెద్ద వికారం అనుకుంటాం, జనన మరణ వికారములు అంటూ ఉంటాం. నిజానికి మరణమే సహజము. కనుక ఈ భావమును ఆత్మానాత్మ వివేకాన్ని కలిగించేవి ఉపనిషత్తు. అటువంటి ఔపనిషదకి రహస్యమైనటువంటి జ్ఞానము ఆ యజ్ఞము చేసేటువంటి బలి చక్రవర్తి మాటలలో అప్రయత్నంగా వచ్చేట్లుగా చేసినటువంటి వాడు విష్ణు. జడలు కట్టినటువంటి హిమం సూర్యరశ్మి పడంగానే సహజంగా ఎలా కరిగిపోతుందో అజ్ఞానముతో నిండినటువంటి తమోగుణ ప్రధానమైనటువంటి రాక్షసీ శక్తితో ఉన్నటువంటి నాది 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 నేను ఆర్జించాను
నాది ఈ ప్రపంచం అంతా అనుకున్నటువంటి వాడు అయ్యా ఐశ్వర్యమునకు పరమావధి అయినటువంటి శ్రీనివాసుడు వచ్చి చేయి చాపడమా, ఆ త్రివిక్రమమూర్తికి నేను ఇవ్వకపోవటమా, నాది ఇచ్చేస్తాను అన్నాడు. ఈ నాది అనడం వల్ల అనగా దొక్కబడ్డాడు. కనుక ఈయన ఆ ఔపనిషదకి రహస్యాన్ని ఆనాడు బలిచక్రవర్తి వృత్తాంతం ద్వారా లోకానికి చాటి చెప్పాడు కాబట్టి ఓం ఆ యొక్క వేదాంతోద్ధారకాయ నమః అన్నారు. కనుక మనం వెంకటేశ్వర సహస్రనామావళిలో ఉండేటువంటి పవిత్రమైనటువంటి 158వ ఓం వేదాంతోద్ధారకాయ నమః అని చెప్పి ఉపనిషత్తులను ఉద్ధరించినటువంటి పరమాత్మ యొక్క దివ్యతత్వం ఇది, ఈ త్రివిక్రమావతారంతో సుస్పష్టమవుతుంది. అనేక అవతారముల్లో కూడా స్వామి ఈ సత్యాన్ని చెప్పాడు, కానీ దీనిలో బాగా స్పష్టమైంది అని మనం తలుచుకుంటే మన యందు ఔపనిషదకి రహస్య భూమికలు ఎప్పుడూ కూడా సుప్రతిపాదితమవుతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మధురాతి మధురమైనటువంటి నామావళి క్రమంలో 159వ నామం అసలు సహస్రనామావళికే కొత్త అందాన్ని తెస్తుంది. ఓం బ్రహ్మనైష్ఠికాయ నమః. ఒక బ్రహ్మజ్ఞానము పొందవలసినటువంటి వాడు ఎటువంటి అనుష్ఠానముతో ఉండాలో చెప్తూ ఉండేటువంటి నామం. ఎందుకంటే ధర్మము లోకంలో ప్రతి ఒక్కడూ ఆచరించాలి. ఈ ధర్మము ధృతి, క్షమ, దమము, సత్యము, అస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహ, ధృతి క్షమ దమోస్తేయం శౌచం ఇంద్రియ నిగ్రహ ధీర్విద్యా సత్యమక్రోధం దశకం ధర్మలక్షణం. కాబట్టి ఇలా 10గా ఉండేటువంటి ఈ ధర్మలక్షణాలు చాలా గొప్పవి. అయితే నైష్ఠికుడైనటువంటి వాడు వీటన్నిటినీ కలిగి ఉండాలి. ఇలా నైష్ఠికత ఉండినటువంటి వాడే ఆచారమును నిర్వహింపగలుగుతాడు. ధర్మాత్ముడే ఆచార నిర్వహణ అనేటువంటిది చేయగలుగుతాడు. ఆ ఆచారమును నిర్వహించినటువంటి వాడినే నైష్ఠికుడు అంటారు. ఆచార ప్రభవో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత. ఒకవేళ నువ్వు ధర్మాన్ని చెయ్యాలి అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఒక ఆచారముగా ఆచరిస్తావు, అప్పుడు నువ్వు గొప్ప నైష్ఠికుడు అని పేరు పొందుతావు. కాబట్టి ఈయన బ్రహ్మనైష్ఠికుడిగా కనిపించాడు అంటే ప్రధానంగా మనకి వామనావతారాన్ని గుర్తు చేస్తుంది. అలాగే స్వామి పరబ్రహ్మము సత్యమందుంది గనక ఒక వ్రతంగా ఆ యొక్క ధర్మదీక్షను పూనే ఉన్నాడు. అందుకే ఆ కౌసల్యామాత పుత్రుడైనటువంటి రామచంద్రుడు అరణ్యవాసమునకు వెళతాడు అన్నప్పుడు దుఃఖించి ఆశీర్వదించింది తల్లిగా. ఎం పాలయసి ధర్మాత్మ ధృత్యాచ నియమేనవై సవై రాఘవశార్దూల ధర్మస్వాం అభిరక్షతు. నువ్వు నిష్ఠతో ఏదైతే ధర్మాన్ని ఆచరిస్తున్నావో ఎం పాలయసి ధర్మాత్మ ధృత్యాచ నియమేనచ ఒక ఆచారంగా నిష్టగా నువ్వు చేస్తున్నావు, బాగా ధైర్యంగా కూడా దాన్ని చేస్తున్నావు. సవై రాఘవశార్దూల ధర్మస్వాం అభిరక్షతు. ఆ ధర్మము చేయటం అనేటువంటిది ఏదైతే ఉందో అది పరబ్రహ్మ స్వరూపము గనక నువ్వు తప్పకుండా విజయాన్ని పొందుతావు, మనోవాంఛితములను నువ్వు పూర్తి చేసుకుని ఆదర్శ పురుషుడిగా నిలుస్తావు నాయన అనింది. కాబట్టి బ్రహ్మనైష్ఠికత అంటే అది ధర్మమునకు మూలమైనటువంటిది, వేదమునకు మూలమైనది. బ్రహ్మమును తెలియజేసేటువంటిది వేదం. వేదోఖిలో ధర్మమూలం, వేదమే సమస్త ధర్మాల్ని లోకానికి చెప్పేటువంటిది. కాబట్టి నైష్ఠికుడైనటువంటి వాడు బ్రహ్మము నుంచి విడివడకూడదు. అటువంటి విడివడనటువంటి స్థితిని ఇచ్చేటువంటి ఆ కటాక్షాన్ని ఇమ్మని కోరటమే ఓం బ్రహ్మనైష్ఠికాయ నమః. ఈ నామాన్ని మనం వింటూ 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 ఉంటే వినేటువంటి మనస్సుకు ఆ యొక్క వినడానికి సాధనమైనటువంటి చెవికి ఒక అమృతమంగా ఇది ఉంటుంది. ఓం బ్రహ్మనైష్ఠికాయ నమః. దీన్ని వినగా 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 ఏమవుతుందంటే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. వాసుదేవ మననం ఇత్యాది గ్రంథాలు అయ్యా మంచివైనటువంటి నామములు, భగవన్ నామములు, మంచివైనటువంటి భగవద్ లీలలు, అలాగే మంచివైనటువంటి అధ్యాత్మ ప్రబోధములు మీరు వినగా 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 అవి బాగా మననం చేయగా వాసుదేవుని యందు పదభక్తి కలిగి మీరు అక్షీణమైనటువంటి మోక్షప్రాప్తిని మీరు పొందుతారు. కాబట్టి
పురుషార్థములలో వరణీయమైనటువంటి మోక్షాన్ని పొందాలి అంటే మనము బ్రహ్మము యందు బాగా దృఢమైనటువంటి దృష్టిని కలిగి ఉండాలి. స్థిరచిత్తుతో ఆ యొక్క ధర్మదీక్షను పూని ఉండాలి. ఆ బ్రహ్మదీక్ష మనకి రావాలి అని అంటే నైష్ఠికత ఉండాలి. కాబట్టి బ్రహ్మ నైష్ఠికతను కలిగినటువంటి వాడు వామనుడు. వామనుడిని మనం బాగా అధ్యయనం చేయటం వల్ల ఆ నిష్ఠత అనేటువంటిది మనకి ఏర్పడుతుంది. అంటే ఆయన చేసినట్టు మనం చేయలేకపోవచ్చు, త్రివిక్రమత్వం చూపించలేకపోవచ్చు, కానీ ఆయన వేదముల్ని ఎలా ఆదరించాడు, వేదముల దగ్గరికి వెళ్ళేటప్పుడు అంటే వేదమును చదివేటువంటి సమయంలో ఆయన వెళ్ళినప్పుడు ఆ బలి యజ్ఞవాటికి యందు ఆయా వేదములు చదివేటువంటి వాళ్ళతో గొంతు కలిపి వాళ్ళతో చర్చించి వాళ్ళకు ఒక హృదయ తుష్టి ఏర్పరిచినటువంటి వాడు. కనుక ఆ స్వామిని వేదాదరణమూర్తిగా మనం గ్రహించినప్పుడు, వేదాంత దివ్య ప్రతిపాదితుడిగా గ్రహించినప్పుడు, అటువంటి వేదవేద్యుడు వేద ప్రతిపాద్యుడైనటువంటి స్వామి బ్రహ్మనిష్టను మనకు అనుగ్రహిస్తాడు. ఒక్కసారి బ్రహ్మముయందు నిష్ట కలిగినటువంటి చిత్తవృత్తితో ఉండేటువంటి వాడు లౌకిక లంపటముల్లో పడడు, తామసికమైనటువంటి వికారములకు పాత్రుడు కాకుండా శుద్ధ సత్వగుణముతో రమిస్తాడు. ఎప్పుడైతే జీవుడు ఆ యొక్క తమో గుణాన్ని కలిగినా చాలా దుఃఖభూయిష్ఠుడవుతాడు, రజోగుణంతో ఉంటే ఆవేదన భరితుడవుతాడు, రజస్సు తమస్సు కన్నా ప్రమాదం కాకపోయినా సత్వగుణము ఈ రజస్తమో గుణాలతో కనుక మిశ్రితమై ఉంటే అప్పుడు అది కూడా పాపచిత్తవృత్తి అనే ఎంతో కొంత కలిగిస్తుంది. కాబట్టి ఈ రజస్తమో గుణాలకు భిన్నమైనటువంటి కేవల శుద్ధ సత్వగుణాన్ని మానవుడైనటువంటి వాడు పొందాలి. అందుకని బ్రహ్మనిష్ట యందు పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క చిత్తవృత్తి ఏర్పడాలి. అలా ఏర్పడాలి అని అంటే స్వామివారి యొక్క నామామృతాన్ని మనం విడిపడకుండా అధ్యయనం చేస్తూ ఉండాలి. అలా అధ్యయనం చేసినటువంటి వాడు ఆ యొక్క దివ్యమైనటువంటి వామనమూర్తి స్మరణ చేయగలుగుతాడు. వామనమూర్తిని ఓం బ్రహ్మనైష్ఠికాయ నమః అని అనేక సార్లు ఆదరంగా ఆశ్రయిస్తే ఆ యొక్క స్మరణం చేత మననం చేత మనకు తెలియకుండా మనం కూడా బ్రహ్మనైష్ఠికులయ్యి ఆ పరబ్రహ్మమయందు రమించేటువంటి చిత్తవృత్తితో పరిపూర్ణమైనటువంటి కటాక్షానికి పాత్రులమవుతాం. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య నామావళిలో 160వ నామం ఓం అహీన శయన ప్రేతాయ నమః. అహీన శబ్దం శేషుణ్ణి తెలియజేస్తుంది. శేష శయన ప్రీతి కలిగినటువంటి వాడు శ్రీనివాసుడు. ఎందుకంటే శేషే శయనశీలస్య శేషాచల నివాసిన సదా శేష ప్రియస్యాస్య శ్రీనివాసస్య శాంగిన అని చెప్పి వెంకటాచల మహాత్మ్యంలో కూడా ఆదిశేష స్తుతి ఉన్నది. కనుక ఆదిశేషుడు ఆ యొక్క కైంకర్యాన్ని అనేక రకాలుగా చేశాడు కాబట్టి స్వామికి ప్రీతుడయ్యాడు. నివాస శయ్య ఆసన పాదుకాంశుకో ఉపధాన వర్షాతపవారణాదిభి శరీరభేదైస్తవ శేషతాంగతై యథోచితం శేషయితీరితేజనై. ఆయన స్వామివారికి ఒక ఆవాసంగా మారిపోతాడు, ఒక ఆసనంగా మారిపోతాడు, ఆనుకునే దిండుగా మారిపోతాడు, ఒక చాందినిగా కొన్ని సమయాల్లో మారిపోతాడు. అవసరమైనప్పుడు పాదములు స్వామి సుకుమారం కనుక ఆయన వెళ్ళేటప్పుడు అసలు లక్ష్మీదేవి ఒత్తుతూ ఉంటేనే ఆవిడ చిగుళ్ళ వంటి చేతుల యొక్క స్పర్శకే కందిపోయేటువంటి సుకుమార పాదములు కదా అని చెప్పి శేషుడు పాదుకులుగా మారిపోతూ ఉంటట. అంతేకాకుండా ఆయనకి చిత్రమైనటువంటి ఆ ముత్యాల గొడుగుగా మారిపోతాడు అని వెంకటాచలంలో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే స్వామివారికి వర్ష ఆతపాల నుంచి రక్షించడానికి ఈయన గొడుగుగా మారుతాడు. కానీ ఆయన సహస్రఫణముల పైన మణులు ఉంటాయి, ఆ మణుల యొక్క పంక్తుల చేత మామూలు గొడుగుగా ఉండడు శేషుడు, అది ముత్యాల గొడుగుగా మారిపోతాడు. శేషుడు ఇంతటి భాగ్యాన్ని పొందాడు. మరి శేషుడు కొండ అయ్యాడు, స్వామి పైన ఉన్నాడు అని అంటే శేషుడు ఒక దయాసింధు, సాటి విష్ణు భక్తుల పట్ల చాలా అనురక్తి కలిగినటువంటి వాడు. కాబట్టి అహీన శయన ప్రీతుడిగా స్వామిని కనుక మనం తలుచుకుంటే మరింత దాక్షిణ్యమూర్తిగా ఆయన కనిపిస్తాడు.
ఆదిశేష శరీరమైనటువంటిదే ఆ యొక్క పర్వతం అని చెప్పి భావించినటువంటి భగవద్ రామానుజులు వ్యాసరాయలు ఈనాటికి కొందరు భక్తులు కాళ్లతో కాకుండా మోకాళ్లతో వెళ్తున్నాడు. అంటే అహీనశీన ప్రీతుడిగా ఆయన కనిపిస్తూ ఉంటాడు అన్ని కాలాల్లో కూడా. అందుకే శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం. దీంట్లో భుజగ శయనం అన్నారు. అంటే ఆయన ఎప్పుడైనా కూడా యోగమూర్తిగా ఉండాలంటే, ఆయన శయనమూర్తిగా ఉండాలి అని అంటే ఆయన కింద ఉండవలసింది దివ్యమైనటువంటి శేషుడే. కాబట్టి శేషప్రీతితో ఉంటాడు స్వామి. ఆ సత్యాన్ని ఈ నామం ద్వారా చెప్తున్నారు. ఇక్కడ శేషుడిని అహీనుణ్ణి ఆయన ఎందుకు గుర్తు చేస్తున్నారు వ్యాసుల వారు ఈ సందర్భంలో? అంటే నారద మహర్షి ద్వారా వెంకటేశ్వర స్వామి నామాలను చెప్తున్నారంటే అసలు శేష శబ్దం అంటేనే ప్రసాదము అనే అర్థంలోకి మారిపోయింది. కనుక మనం ఎప్పుడు ప్రసాద తత్వాన్ని శ్రీనివాసుని యందు పొందాలి అని అంటే ఆయనకి మనపై ప్రీతి కలగాలి. శేషుని యందు ప్రీతి కలిగినట్టుగా మన యందు ప్రీతి కలగాలి. కనుక అలా కలిగితే మనం ఆదిశేష స్వరూపమైనటువంటి వ్యాకరణాన్ని మనం బాగా స్వీకరిస్తాం. ఎందుకంటే ఆయన పతంజలిగా వచ్చి మహాభాష్య వ్యాకర్త అయ్యాడు. అలాగే యోగ సూత్రాలని ఆరోగ్యం కోసం ఆ యొక్క ఆదిశేషుడే అందించాడు. అంతేకాకుండా శ్రీభాష్యాన్ని అందించినటువంటి వాడు భక్తి శరణాగతి వైభవానికి లోకానికి చాటి చెప్పినటువంటి వాడు. తిరుమల ఆలయ సంప్రదాయాలని చాలా సుప్రతిష్ఠితం చేసి జియర్ వ్యవస్థని ఏకాంగి వ్యవస్థని నెలకొల్పినటువంటి వాడు. ఆలయానికి తిరుమల దేవునికి పరిపుష్టి తీసుకొచ్చినటువంటి వాడు భగవద్ రామానుజులు వారు. రామమాలికా యోగంలో మంగమ్మను మెడతాళిగా ఇచ్చి అభిషేకం చేయించినటువంటి వారు భగవద్ రామానుజులు. కనుక శ్రీభాష్యకర్తగా వచ్చి ఆయనే ఆదిశేషులే చాలా గొప్పగా కలియుగంలో జనులకి ఆయన అధ్యాత్మ భూమికల్ని ఏర్పరిచాడు, ఆరోగ్య భూమికల్ని ఏర్పరిచాడు, యోగ భూమికల్ని ఏర్పరిచాడు. కనుక అటువంటి శేషుడు విష్ణు భక్తుల పట్ల ఉండేటువంటి అనురక్తిని గుర్తించి స్వామివారు ఎప్పుడూ కూడా శేషప్రీతితో ఉంటాడు. కనుక అటువంటి స్వామి శేషునిపై ఉంటే భక్త సంరక్షణ భావనతో ఆయన యోగ భూమికల్లో ఉన్నాడని మనం గ్రహించాలి. అందుకే ఓం అహీన శయన ప్రీతాయ నమః అని వెంకటాచల మహాత్మ్యం ఉద్బోధిస్తోంది. అటువంటి స్వామిని ఆ శేషశేషిని మనం స్మరిద్దాం ఈ నామం ద్వారా. తద్వారా ఆయన శ్రీచరణములందు మనకు భక్తి ఉదయిస్తుంది. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.